నమస్తే అండి. నమస్కారం రాజుగారు. వికసించిన తెలుగు పద్మాలు వెంకయ్య చిరులకి విభూషణాలు, పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చేసాయి. తెలుగుధనానికి ప్రతిరూపం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఆయన అజాతశత్రు, స్నేహశీలి, నిగర్వి, వాగ్ధాటికి మారు పేరు. ఇలా చెప్పాలి అని అంటే ఉప్పవరపు వెంకయ్య నాయుడు గారి గురించి ఎన్నో ఎన్నో అంశాల గురించి చెప్పవచ్చు. అలాగే నటనకు ప్రతిరూపం, నటనకు మార్గదర్శకుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల చిరంజీవి గారి గురించి కూడా, ఆయన అజాతశత్రు, అందరివాడు, ఆయన నిగర్వి, స్నేహశీలి, ఇలా వారి గురించి ఎంతో చెప్పొచ్చు. వారిద్దరికీ కూడా మహాన్యూస్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున వారికి అభినందనలు, అభినందన మందారాలు తెలియజేస్తూ ఉన్నాం. పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వారిద్దరితో పాటు మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలని తెలియజేస్తున్నాం. అయితే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే అదొక పెద్ద గ్రంథం. చిరంజీవి గారిది అదొక గ్రంథం. ఇద్దరు తెలుగు వాళ్ళు, ఇద్దరికీ కూడా పద్మవిభూషణ్ ఇవ్వటం నిజంగా సంతోషదాయకం. అయితే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిది అది పొలిటికల్ హిస్టరీ, ఇది సినిమా హిస్టరీ. ఇద్దరు ఒక హిస్టరీని నెలకొల్పారు. ఇందులో ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు నెల్లూరు జిల్లా చౌటపాలెంలో తన అక్కడ జన్మించి ఒక వ్యవసాయ కుటుంబంలో అక్కడ నుంచి భారత ఉపరాష్ట్రపతిగా ఆయన ఉండటం, అక్కడ పనిచేయటం నిజంగా గర్వకారణం. ఆయన బీఏబీఎల్ చదివిన తరువాత ఒకసారి కాదు, ఆయన ఆంధ్ర ఉద్యమంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేశాడు. ఆయన జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి పోరాటాలు వారు చూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా, గ్రామీణ శాఖ మంత్రిగా, తర్వాత ఎంఏఎండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఇలా అనేకమైనటువంటి బాధ్యతలని ఆయన నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవికి కూడా వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. తెలుగుధనాన్ని ఇలా ఉండాలి, తెలుగుధనం ఇలా ఉంటుంది అని అంటే అది ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ప్రతిరూపాన్ని అలా పెడితే ఆయన అలా ఉంటారు అని చెప్పవచ్చు. అందుకని వారు జీవితంలో వారికి కోరిక అంటే ఏది, తాను ఇంకా రాజకీయాల్లో ఉండాలి, ఈ రాజకీయాలుకి అంటే కూడా అని. కానీ ఆయన వైస్ ప్రెసిడెంట్ కావడంతో సరే ఆయన రాజకీయ జీవితాన్ని అక్కడ ఆపివేయటం జరిగింది. అందరికీ సుపరిచితుడు. అలాగే మెగాస్టారు ఆయన నటన జీవితంలో ఆయన ఎంతోమందికి మార్గదర్శకుడు, ఎంతోమందిని నటనలోకి తీసుకొచ్చి ఎంతోమందిని ఈ నటనలో తీర్చిదిద్దినటువంటి ఘనుడు. సినిమా రంగంలో 154 సినిమాలు చేసినటువంటి చరిత్ర ఆయనకు సొంతం. 154 సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో, గుండెల్లో ఆయనకంటూ ఒక చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి మహా మెగాస్టార్ చిరంజీవిగా చెప్పవచ్చు. వారి అంటే అనేక ఎత్తుపల్లాలను అన్నీ చూశాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, పార్టీ పెట్టాడు, పార్టీ దాని పరిస్థితులను అంచనా వేసుకున్నారు, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, అనేకమైనటువంటి సక్సెస్లు ఉన్నాయి. ఒక మనిషి ఆ స్థాయికి రావాలంటే ఎవరైనా కానీ అనేకమైనటువంటి సక్సెస్లు, ఎంతో కష్టపడితే, ఎంతో శ్రమ పడితే, ఎంతో సమయాన్ని కేటాయిస్తే, ఎంతో మంచి చేస్తేనే ఆ స్థాయికి వస్తారు. అంతే, ఎక్కడో అంత మంచి చేసి ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఎక్కడో 1-2 మచ్చలు లేకుండా ఉండవు. కానీ ఆ మచ్చల గురించి మాట్లాడతారు తప్ప ఆ గొప్పతనాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు తగ్గాయి. కానీ అంత గొప్ప వ్యక్తులు కాబట్టి ఈరోజు పద్మ విభూషణ్ని
తీసుకోవటం జరిగింది, ఇవ్వటం జరిగింది వారికి. అట్లాగే వారిద్దరి దగ్గర ఒకటి ఒక్క విషయంలో మాత్రం వాళ్ళిద్దరి దగ్గర సారూప్యత ఉంది. అదేంటి అనంటే ఇద్దరు ట్రస్ట్ పెట్టారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవల్ని అందిస్తూ ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి ట్రస్ట్ ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, చిరంజీవి ఐ బ్యాంక్ కావచ్చు, చిరంజీవి ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండటం, ఎంత ఎత్తు ఎదిగాము, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సేవ చేస్తున్నామన్నది ముఖ్యం. అంత సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు కావునే వారిని భారతదేశం గుర్తించింది, పద్మ విభూషణలుగా వారిని కీర్తించినటువంటి పరిస్థితి ఉంది. సరే, దీనికి సంబంధించి సురేష్ గారు బయట ఉంది సార్, చిరంజీవి గారు ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. 45 సంవత్సరాల నా సుదీర్ఘ శ్రీ ప్రయాణంలో నేను ఈ కళామ్మ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజ సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. 2024 నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అన్నది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంతకుముందు పద్మశ్రీ వచ్చిందండి, ఇప్పుడు విభూషణ్. ఓ, నంది అవార్డులు వారికి అవార్డులకి చాలా ఒక ఇంటికి పెడితే అవార్డులు మొత్తం మెగాస్టార్ అందుకున్న అవార్డులతోటి కిక్కిరిసిపోయి దిల్లు అన్న అవార్డులు అందుకున్నారు. సురేష్ గారు, సురేష్ గారు ఉన్నారు. ఏంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఏంటి ఏం చెప్తారు, ఏంటి వారి గురించి ఏం చెప్పినా తక్కువే, మహానుభావులు ఏంటి అంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 3 అవార్డులు ప్రకటించింది వంశీ గారు. ఒకటేమో పద్మవిభూషణ్, అంటే అత్యున్నత పౌర పురస్కారంలో రెండోది, తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు. పద్మవిభూషణ్లో మొత్తం 5 అవార్డులు, 5 అవార్డులు ప్రకటించారు వంశీ గారు. అందులో 2 మన తెలుగు వాళ్ళు, ఒకరు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, 2వ వారు మెగాస్టార్ చిరంజీవి గారు. అదేవిధంగా తమిళనాడు చెందిన వైజయంతిమాల బాలి, తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం గారు క్లాసికల్ డ్యాన్సర్, దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి ఆమె వయసుకు, ఆవిడ క్లాసికల్ డ్యాన్సర్. తర్వాత ఈయన మరణానంతరం బిందేశ్వర్ పాతక్ అని చెప్పి బీహార్ పోయి, అంటే 5లో 2 మనకి 2 తెలుగు వాళ్ళకి వచ్చాయి. అయితే ఇందులో ఒక విశేషం ఉంది వంశీ గారు, ఏంటంటే చిరంజీవి గారికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే 3వ పురస్కారం, అత్యున్నత పురస్కారంలో పద్మభూషణ్, ఆ పద్మభూషణ్ 2006లోనే వచ్చింది. ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చింది. ఇక మీకు తెలుసు వెంకయ్యనాయుడు గారి గురించి, మీరు మీకు ఏం చెప్పినా మరి మీరు తక్కువ అన్నట్టుగా, మీరు అన్నట్టుగా ఆయన తెలుగుదనం ఆయన ఉట్టిపడుతుంది ఒక రకంగా. ఆయన అంటే ఆయన బీజేపీ రాజకీయ పరంగా విభేదాల నుంచి కానీ వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రు కింద అందరూ కూడా మనం భావిస్తారని చెప్పడంలో ఏటం లేదు, ఎలాంటి ఇది లేదు. విఆర్ కాలేజీలో 1971లో విఆర్ కాలేజీలో యూనియన్ లీడర్ అక్కడ మొదలైంది వంశీ గారు. తర్వాత బిఎల్ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినప్పుడు అక్కడ యూనియన్ లీడర్లుగా ఉన్నారు. తర్వాత మనకి జయప్రకాష్ నారాయణ గారు 1974లో నూకల ఆయనకి క్షాత్ర సంఘర్షణ సమితి కన్వీనర్గా అప్పుడు 1900, అంటే అలా మొదలైంది. ఎమర్జెన్సీ టైంలో మీసా చట్టం కింద జైలుకి వెళ్ళారు, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అసెంబ్లీ, అంటే 78 నుంచి 75 తొలిసారి ఉదయగిరి అయ్యారు. తర్వాత 85 వరకు కూడా అక్కడక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పక్ష నేత కూడా వచ్చారు. అక్కడ నుంచి బీజేపీ అధ్యక్షుడు, స్టేట్ నుంచి మళ్ళీ జాతీయ రాజకీయాలు, జనరల్ సెక్రటరీ గారు, అక్కడ నుంచి మళ్ళీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు, బీజేపీ అధ్యక్షుడి నుంచి మళ్ళీ రాజ్యసభ, ఒకవైపు రాజ్యసభ మళ్ళీ కేంద్రానికి. మొత్తం మీద 1998 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకు కూడా దాదాపు సుదీర్ఘకాలం కూడా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. కర్ణాటక నుంచే రాజ్యసభ మెంబర్గా ఉండే రాజ్యసభ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తెలుగు రాష్ట్రాలకు చాలా చేశారు వంశీ గారు. అనేకంగా మనకు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్స్ తీసుకురావడం ఆ రకంగా ప్రయత్నించారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వంలో
పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టులు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తీసుకురావడానికి ఆ రకంగా ప్రయత్నించారు. తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత సభనే 370 ఆర్టికల్ రద్దు సమయంలో అసలు ఆయన చాకచక్యం రాజ్యసభను నడపడం అనేది ఎవరు కూడా సస్పెండ్ కాకుండా అందరినీ కూడా ఆ రకంగా సభ నడపడం అనేది మనకు అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. ఎవరు కూడా ఆయనకు ఒక మాట అంటుంటారు, తెలుగు భాష మీద ఆయనకున్న మమకారం. తెలుగు భాష అంటే మన కళ్ళ వంటిది అంట, తెలుగు భాష మాతృభాష, అదే పరాయ భాష కళ్ళద్దాల వంటి అంట ఆయన అనేది. అందుకని మాధ్యమం తెలుగు మాధ్యమంలో చదువుకొని ఇంగ్లీషు హిందీ మీద పట్టు సాధించి ఉత్తరాది జాతీయ రాజకీయ నాయకులతో పాటు పోటీగా ఆ స్థాయికి ఎదిగి ఆ రకంగా ఉన్న ఆయనకి ఈ అత్యున్నత రెండో పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ రావడం అందరికీ కూడా మీరు అన్నట్టుగా ముదాహం కింద ప్రకటించారు. దాని మీద వెంకయ్యనాయుడు గారు స్పందించారు, వంశీ గారు, ఇది తన బాధ్యతను మరింత పెంచింది అని చెప్పి ఆ రకంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక చిరంజీవి గారు మీరు చెప్పినట్టుగా మెగాస్టార్ గారు, ఓకే సురేష్ గారు, ఇందులో సురేష్ గారు వారితో పాటు మిగిలినటువంటి వారికి కూడా అయితే ఇక్కడ ఒక మన సంతోషం. వెంకయ్యనాయుడు గారు, వెంకయ్యనాయుడు గారికి సంబంధించి ఒక పాయింట్ సురేష్ గారు, వెంకయ్యనాయుడు గారికి సంబంధించి వారు 1977 అనుకుంటా ఎమర్జెన్సీ టైంలో మిసా చట్టం కింద వారు జైలుకి వెళ్ళారు. ఎమర్జెన్సీ టైంలో ఆ జైలుకి వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు, తర్వాత ఉద్యమ పోరాటం కావచ్చు, ఆ రోజుల్లో వారు అంటే మనం చూడలేదు కానీ ఆ రోజుల్లో వారు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి అసలు వెంకయ్యనాయుడు గారిని చూడటానికి అప్పుడు ప్రజలు బళ్ళు కట్టుకొని చూసి వెళ్ళేవాళ్ళట, ఎంత గొప్పగా పోరాటం చేశారు, ఎంత గొప్ప పోరాటం స్ఫూర్తి అని చెప్పారు. అది తదనంతర కాలంలో వారు మాట్లాడేటువంటి అంశాల మీద, భాష మీద, ఎందా సురేష్ గారు అంటే భాష మీద విపరీతమైనటువంటి పట్టు, వాగ్దాటి 30 నిమిషాల పాటు అన్స్టాపబుల్గా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, 30 నిమిషాల పాటు ప్రజల్ని మైమరిపించే విధంగా వారందరూ కూడా వారు చెప్పినటువంటి అంశాన్ని వినే విధంగా చెప్పగలిగినటువంటి ఏకైక తెలుగువాడు, ఏకైక రాజకీయ నాయకుడిగా ఆయనకు ఆ ప్రత్యేక గుర్తింపు, ఆ ప్రత్యేక స్థానం, ఆ ప్రత్యేక విశిష్టత ఇవన్నీ కూడా అవి ఆయన సొంతం. ఆయన అలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అలా మైమరిచిపోయి ఎంత సమయం అయిందో కూడా తెలియదు, అంత సమయం పాటు అది చూస్తూనే ఉండాల్సినటువంటి పరిస్థితి, వింటూనే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆయన బహిరంగ సభలకి వెళ్ళి ఓట్లేసారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఏం చెబుతున్నారు, ఎంత చక్కగా చెబుతున్నారు, భాషని ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన అంత చక్కగా వర్ణించేటువంటి వ్యక్తి, వివరించేటువంటి వ్యక్తి, అంత అర్థమయ్యే విధంగా అర్థవంతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. వారు చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం చూస్తే ఆ గతంలో టమోటా ధర, ఇక్కడ ఉన్నటువంటి టమోటా ధర ఇక్కడ 10 రూపాయి అమ్ముతున్నది, అది ఇక్కడ నుంచి రైతు పండిస్తే 10 రూపాయి, రైతు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మార్కెట్లోకి వెళ్తే అది 2 రూపాయలు, అక్కడ నుంచి సూపర్ మార్కెట్లోకి వెళ్తే 4 రూపాయలు, అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అది 10 రూపాయలు, అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తే 100 రూపాయలు. మొన్న మా ఆవిడ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాం, 100 రూపాయలు పెట్టి టమోటా కొనుక్కొచ్చాం, ఇక్కడికి వచ్చి టమోటా చూస్తే 2 రూపాయలు 12 పైసలు ఉంది, ఇదేంటి అని అడిగితే 10 రూపాయలు అని చెప్పారు, ఇది ఎక్కడ ప్రభుత్వం అయ్యా, ఇది ఎక్కడ న్యాయం అయ్యా అని చెప్పి మాట్లాడటంలో ఆయనకంటూ ఒక గొప్ప విశిష్టత ఉంది. అంటే రైతు పండించినటువంటి 10 రూపాయలు టమోటా ధర 100 రూపాయలు ఢిల్లీలో ఎలా అమ్ముతుంది, నేను మా భార్య వెళ్ళి కొంటే నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ చూస్తే కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి, అక్కడ 100 రూపాయలకు కొంటే కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి కొంటే కళ్ళమట 10 రూపాయలకి రైతు పారబోస్తుంటే రైతు ఎంత అన్యాయం జరుగుతుందని కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి. ఇది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన స్టైల్లో ఆయన కొడితే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి సమాధానం చెప్పలేక వెలవెలలాడి గింజుకున్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి హిస్టరీ అది ఆయనకు సొంతం. అదే ఉల్లిపాయ గురించి చెప్పారు, ఉల్లిపాయ గురించి ప్రభుత్వం డమాను పడిపోయినటువంటి పరిస్థితి, ఆయన ఉల్లిపాయ గురించి ఆయన ఆ రోజు ఎత్తుకొని ఉల్లిపాయలు ఆడవాళ్ళకి కోస్తూ ఉంటే కళ్ళమంటే నీళ్లు కారిపోతూ ఉన్నాయి, కడుపు మండిపోతూ ఉన్నది, రగిలిపోతూ ఉన్నది, కనీసం పిల్లవాడికి భర్తకి ఉల్లిపాయ వేసి పప్పుచారులో ఉల్లిపాయ వేసి ఉడకబెట్టి పెడదామంటే ఉల్లిపాయ లేనటువంటి పరిస్థితి, ఉల్లిపాయ పెట్టలేనటువంటి తల్లి ఎలా అనేటువంటి దాంట్లో ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రాసలు, కొన్ని అంశాలు, కొన్ని అలా వెళ్ళి ప్రభుత్వాలు కిందపడి పైనబడి చివరికి ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితిని కూడా వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చారు. అది ఆయన సొంతం, అది ఆయన నైజు. అంటే ప్రజలని అలా ముగ్ధులను చేస్తూ చెప్పాలనుకున్నటువంటి సారాంశాన్ని అంత చక్కగా వర్ణించగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అంత తెలుగు ప్రావీణ్యత, అంత తెలుగులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ చెప్పగలిగినటువంటి భాషని అంత గొప్పగా చెప్పగలిగినటువంటి వ్యక్తే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఇటీవల కాలంలో నేను ఒక మాటల్లో వారి గురించి ఒక విమర్శ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గురించి వారు కనీసం వారు దానిపైన రెస్పాండ్ కావాలని మాట్లాడినప్పుడు వారికి ఎక్కడో కొద్దిగా
మనసుకి కొంచెం కష్టం కలిగి నన్ను కబురు పంపిస్తే నేను వెళితే నాతోటి ఆయన చెప్పింది కాదు నేను ఒకటి అంటాను ఇది మంచి పద్ధతి కాదు అని అంటాను. వాళ్ళు నాలుగు అంటారు, నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, వైస్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నేను వారు నాలుగంటే నేను ఇంకో నాలుగు అనలేని పరిస్థితి, వాళ్ళు తిట్టిన తిట్లకి నేను సమాధానం పరిస్థితి, వాళ్ళు ఎవరిని తిడతారో తెలియదు, నన్ను తిడతారో నా ఇంట్లో వాళ్ళు తిడతారో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తుల గురించి నేను ఎక్కడ మాట్లాడేది, ఏమని మాట్లాడేది, ఏ రకంగా మాట్లాడేది, నాకు మనసుల్లో ఉంటుంది, నాకు భావాలు ఉంటాయి, నాకు భావోద్వేగాలు ఉంటాయి. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశం సమాఖ్య స్ఫూర్తితో కలిగి ముందుకు వెళ్ళాలనేటువంటి మనస్ఫూర్తిగా భావించేటువంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు అన్నట్లుగా నేను మాట్లాడితే ఆ మాటలకి మళ్ళీ వారు ఏదైనా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఉంటే వాళ్ళు ఒకటంటే నేను నాలుగనేవాడిని, వాళ్ళు నాలుగంటే నేను పన్నెండు అనేవాడిని. నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను మాట్లాడలేదు, దాన్ని మీరు అన్నిదా భావించొద్దు, మీరు తప్పుగా భావించొద్దు అని చెప్పి నాకు క్లాస్ బీకి నాకు అర్థవంతంగా నాకు అర్థమయ్యే విధంగా నాకు వారి గురించి మొత్తం చెప్పాల్సిందంత చెప్పి నాకు మంచిగా ఒక టీ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి ఉప్పర వెంకటనాయుడు గారు అంటే ఆయన ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి వారికి నా పైన లేదా వారు వారంటే నాకు గురుభావం, వారి నా పైన కూడా వారికి అంతే అభిమానం. సరే అలా మా ప్రయాణం అలా అలా జరుగుతున్న క్రమంలో అలా పిలిచి అలా మాట్లాడి అలా చెప్పి దాన్ని కూడా ఎంత చక్కగా వివరించి చెప్పారంటే అంత చక్కగా వివరించి చెప్తుంటే ఓహో నేను మాట్లాడింది నా అంతటి నేనే ఇది పొరపాటుగా మాట్లాడాను అనిపించి నా అంతటి నేనుగా అనుకొని నా అంతటి నేనుగా ఆయనకి చెప్పి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే వారి గొప్పతనం, అదే వారి సొంతం, అది వారి నైజం. అంటే మనిషిని తిట్టాల్సిన అవసరం లేదు, మనిషికి చెప్పాల్సిన విధంగా చెప్పే విధంగా అర్థవంతంగా చెబితే చాలు. రైతు మీద వారికి ఎంత ప్రేమ, రైతు గురించి ఎంత అభిమానం, రైతు గురించి వారికి ఎంత వారి విషయంలో చేయాల్సినటువంటి విషయంలో ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా చేసినప్పుడు కావచ్చు, తర్వాత ఎంఏ ఎన్డీడీ వచ్చింది ఆయనకి ఆ సమయంలో వారు అంటే అప్పుడు వాజ్పేయి గారి టైంలో చేశారు, తర్వాత నరేంద్ర మోదీ గారి టైంలో చేశారు. పార్లమెంటరీ అఫైర్స్ని ఎంత చక్కగా నిర్వహించారు, ఎంత పెద్ద అది హిస్టరీ, అది ఒకటి కాదు రెండు కాదు. ఇలా చెప్తా పోతే ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఈరోజు రెండు గంటల షో కాదు, రేపు మళ్ళీ ఇదే షో వరకు ఇంత 24 గంటల పాటు చెప్పినా కానీ తక్కువే. అంటే మనకి వారి గురించి తెలిసింది ఇంతే, వారి గురించి తెలిసింది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత, అదే వారి గురించి తెలుసుకొని చెప్పాలంటే ఇక అంత ఉండేది పెద్ద గ్రంథాలు కావాలి, చెప్పాల్సిన అంత గ్రంథాలు ఉండేవి వారి గురించి. సరే ఎనీహౌ సంతోషం. సురేష్ గారు మిగిలినటువంటి వారి గురించి చెప్పండి. వంశీ గారు వీటితో పాటు మనకు రెండు